కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, మీకున్న సందేహం ఏంటో చెప్పండి. చెప్పండి సార్, మీకున్న సందేహం ఏంటి? రాంబాబు గారు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. మంచిది. నమస్తే అండి. మీ ప్రశ్న సరిగా వినిపించలేదండి, కొంచెం స్పష్టంగా చెప్తారా? గుమ్మం ముందు నీరు పెడుతున్నారు. గుమ్మం ముందు నీరు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు అని అడుగుతున్నారా? గుమ్మం ముందు వరకు వినపడుతోంది. అంటే చెంబులో కొన్ని చోట్ల నీరు పెడుతున్నారట, ఎందుకు? గుమ్మం ముందేమో గానండి, కొంచెం పెరట్లో పెట్టండి. అది కూడా లోహ పాత్రల్లో, అంటే స్టీల్ కానీ ఇనప కానీ అట్లాంటి వాటిల్లో కాకుండా మూకుడు లాంటి దాంట్లో పెట్టండి. ప్లాస్టిక్లో పెడితే గాలికి ఎగిరిపోతాయి గనక, అట్లాంటి దాంట్లో పెడితే పక్షులు నీళ్లు తాగుతాయండి. పక్షులకి నీళ్లు, కాసిన మెతుకులు లాంటి బియ్యము ఏవో ఒకటి తినడానికి పెడితే వాటికి కూడా బతకడానికి బాగుంటుంది. అలా పెట్టినట్టయితే మనకి జంతువులకి బలి ఇచ్చే, బలి అంటే తినే ఆహారం అని అర్థం, అలా ఇచ్చినందుకు భూత బలి ఇచ్చినటువంటి ఫలితం లభ్యమవుతుంది. అయితే మీరన్నది ఇంకొక రకంగా ఈ మధ్య కనపడుతూ ఉంది. ఇంటి ముందు వెడల్పుగా ఉండేటటువంటి పాత్రల్లో టెర్రాకోటానో మరోటో మరోటో వాటిల్లో నీళ్లు వేసి ఆ నీళ్లలో ఒకటో రెండో పూలు వేసి పెడుతున్నారు. ఇది మంచిదే, కాకపోతే దాన్ని వేలంబెర్రిగా చేయడం అన్నది, చేయకపోతే ఏదో హాని కలుగుతుంది అన్నది మనం అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎప్పుడైనా సరే నీరుంటే, నీరు ఆవిరైనప్పుడు వాతావరణంలో కొంచెం చల్లదనం ఉంటుంది. అందువల్ల ఒక పువ్వు అందులో గనక వేసినట్టయితే వాడిపోకుండా ఉండి పరిమళం వస్తుంది అందువల్ల. కానీ దీనికన్నా ప్రధానంగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక రకంగా ఇది చైనా వాస్తు అని చెప్తున్నారే, దాని నుండి వచ్చింది. అంతకన్నా ముందు వ్యాపారస్తులు వారి గల్లా పెట్టే దగ్గర ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి ఒక దాంట్లో నిమ్మకాయ, మరొక దాంట్లో గులాబీ పువ్వు వేసి పెడతారు. ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం ఉంది. కాకపోతే ఈ గులాబీ పువ్వు వేసినందువల్ల పరిమళం వస్తుంది, నిమ్మకాయ వేసినందువల్ల వాతావరణంలో ఉన్న కాలుష్యం పోతుంది. అంటే నిమ్మకాయ తొక్కలోంచి వచ్చే నూనె లాంటిది ఉంటుంది, అది వాతావరణ కాలుష్యాన్ని పోగొడుతుంది. అందుకే మన వాళ్ళు కూడా ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో ఏదన్నా వాసన వచ్చింది అంటే, అంటే ఏదో ఒకటి ఉలికి అది కనపడకుండా ఉండి, కొంతమంది ఫ్రిడ్జ్లు వాసన ఇస్తూ ఉంటాయి, అలాంటప్పుడు ఒక నిమ్మకాయని కోసి అందులో పెడతారు. ఆ వాసనతో ఆ దుర్వాసన అంతా అది హరించేస్తుంది. చాలా రకాలైన దుర్వాసనలను హరించే లక్షణం నిమ్మ చెక్కకు ఉంది. అంటే మధ్యలో కోస్తే లోపల ఉన్నటువంటి ఆ నిమ్మరసం, ఆ తర్వాత దాని పైన ఉన్నటువంటి తొక్క ఉండే, తొక్క నుంచి వచ్చేటటువంటి నూనెలు ఉంటాయి, మంచి వాసన వచ్చేవి నిమ్మ నూనెలు, ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యాన్ని పోగొడుతూ ఉంటాయి. అది కారణం అయి ఉంటుంది చాలా చోట వ్యాపారస్తులు గల్లాపేట దగ్గర ఇది పెట్టుకోవడం ఉంది. అది చూసి మనకు కూడా ఏదో లక్ష్యం వచ్చేస్తుందని పెడుతున్నారు. మంచిదేనండి, మన ఇంటికి కూడా ఎవరైనా వస్తే వాళ్లతో పాటు వచ్చేటటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ అంటూ ఉన్నామే, అవి పోవచ్చు. వాతావరణంలో ఉండేటటువంటి దుర్వాసనలు, మాలిన్యాలు ఏమన్నా ఉంటే పోవచ్చు. కొన్ని రకాలైనటువంటి డెంగ్యూ లాంటి వ్యాధుల్ని కలిగించే దోమలని, వీటిని దూరంగా తరమచ్చు. ఊరికే నీళ్లు పెట్టి రెండు మూడు రోజులు మార్చకుండా ఉంటే మాత్రం దోమలు చేరతాయి, వ్యాధులు వస్తాయి. అదే